రైతుల సమస్యలపై టీడీపీ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పంటకు మద్దతు ధరను ప్రభుత్వం రైతులకు అందజేయాలని వ్యాపార మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రక్రియను వెంటనే ఆపాలని పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్దవోలు ఎంఆర్ఓ వారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్దవోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమిన వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు राष्ट्रीय मोटार मीटर्स्टाणा पकन वर्षा मन की मीटर आीटर् विधान रुद्देयी रैतल की धा नमटे डबूल पड़े गिट्टर इवाल अलागे नष्ट पट नष्ट इंसूरस कवरेज उ इलांट समस्या चाल रईत समस्या उन्ई मैं मेमोरेंडम इतना पार्टी तरफ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బురిపల్లి శేషరావు గారి పిలుపు మేరకు ఈ రైతు సమస్య మీద రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఈవేళ మన తహసీల్దార్ గారికి మెమోరాండా ఇవ్వడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలు అలాగే తెలుగుదేశం నాయకులు అలాగే తెలుగుదేశం సానుభూతి పరులు అలాగే రైతు సోదరులందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి వచ్చారు ముఖ్యంగా ఈ తెలుగుదేశం టైంలో ఉన్నటువంటి రైతు రథం కానివ్వండి అలాగే వ్యవసాయ పనిముట్లు రాయితీ మీద కానివ్వండి అన్నీ కూడా ఈవేళ రద్దు చేసినటువంటి పరిస్థితి అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఏది కూడా ఈవేళ రైతుకి పేరు చెప్పడం రైతు రాజ్యం ఉండటం కానీ ఏ ఒక్కటి కూడా రైతుకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆ రోజు రైతు రథం పేరు చెప్పి ఎంతో కొన్ని వేల మందికి రైతు రథాలు ఇవ్వడం ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం హయాంలో ఈ రోజు 2.5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ కూడా ఒక ఏ రైతుకి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ గవర్నమెంట్ అలాగే ధాన్యం తోలిన 4 మాసాలు 5 మాసాలు అయినా కూడా ఈ ధాన్యం డబ్బులు పడక రైతులు అధిక వడ్డీలకు తెచ్చి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొంది అటువంటి పరిస్థితి పోయి మళ్ళీ తిరిగి రామరాజ్యం రావాలని కోరుకునే పరిస్థితిలో ఈవేళ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఉద్యమించడం జరిగింది అలాగే ఎక్కడా లేనటువంటి తెలంగాణలో కూడా లేనటువంటి మోటార్లకి మీటర్లు బిగిస్తూ ఉంటున్నారు అది చాలా అన్యాయమైన విషయం ఉచిత కరెంట్ ఇచ్చేటప్పుడు మోటార్లకు మీటర్ బిగించవలసిన అవసరం ఏముంది అసలు అటువంటి ఎక్కడెక్కడో లేని సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఈ మోటార్ల సిస్టమ్ పెట్టి మళ్ళీ దీన్ని ఎక్కడో ఏ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈవేళ చూడండి రోజుకు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఈవేళ చివరికి దిగజారిపోయి మటన్ షాపులు కూడా పెట్టే పరిస్థితికి ఈవేళ గవర్నమెంట్ వచ్చిందంటే ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి ఎవరో చేతి వృత్తులు పేదలు ముస్లింస్ చేసుకునేటువంటి మటన్ షాపులు కూడా ఈవేళ గవర్నమెంట్ మేము ఉన్నాము అనేది దానికి కూడా వస్తుంది రేషన్ డీలర్లు పొట్టగొట్టి ఈవేళ రేషన్ షాపులు ఇంటింటికి రేషన్ అనేది తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడో పనిలోకి వెళ్తే వాళ్ళకి రేషన్ అందని పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈవేళ పింఛన్లకి యూనిట్లకి కరెంట్ యూనిట్లకి లిక్ పెట్టింది పేదవాడు కూడా ఒక ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈవేళ గవర్నమెంట్ ఉందంటే ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో మీరు ఆలోచించాలి 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్టంటున్నారు ఈవేళ కొన్ని లక్షల పెన్షన్లు కట్ అయిపోయే పరిస్థితి ఉంది ఈవేళ మన్ను టెండర్లో యాసవకాలంలో ఉంది వర్షాకాలం కూడా ఫ్యాన్ వేసుకోకపోతే మనిషి బతకలేని పరిస్థితిలో ఫ్యాన్ వేసుకుంటే 300 యూనిట్లు అయితే అది పెన్షన్ రాదు మీటర్ కట్టేసి కరెంటు స్విచ్లు కట్టేసి కూర్చుని పెన్షన్ కోసం కూర్చోవలసినటువంటి దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి దూరంగా ఆలోచించాలి పేద ప్రజలు పొట్టగొట్టొద్దు పేద ప్రజలకి అన్నం పెట్టండి అలాగే అన్న క్యాంటీన్లు తీసేశారు మామూలుగా పేద ప్రజలు ఎక్కడి నుంచో బడుగు బలహీన వర్గాలు రిక్షా కార్మికుల వాళ్ళు కూడా అన్న క్యాంటీన్లో తృప్తిగా 5 రూపాయలు ఇచ్చి భోంచేసి అన్నదాత సుఖీభవ అనే టైప్లో ఉండేటువంటి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి
పరిస్థితి వచ్చింది అటువంటిది మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి రైతు వ్యతిరేక విధానాలు కూడా మీరు మానుకొని రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు రైతు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీడియా సోదరులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ